నేను యుఎస్ నుంచి తిరిగి వచ్చేసాను నాన్న. ఇక్కడ ఐటీ కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలని డిసైడ్ అయ్యాను. ఫ్రీగా చూడండి వ్యూ యాప్లో మాత్రమే. ఒక రిపోర్టర్ సైలెంట్గా ఉన్నాడంటే దాని అర్థం వాడు మనకి చాలా దగ్గరికి వచ్చేసాడని. వాడి నిశ్శబ్దం ప్రమాదం, వదలడు. దీని వెనుకున్న వాళ్ళు ఒక్కొక్కరు నెమ్మదిగా బయటపడుతున్నారు. మనకు కావాల్సిందే గొడవ జరగటం. పాపకి ఏమైనా అయ్యుండి? నేనున్నాను కదా సార్. మరి అంత డేంజరస్ గా ఉన్నావు ఏంట్రా? మీరేం చేస్తుంటారు? రిపోర్టర్. ఏం రిపోర్ట్ చేస్తుంటారు? ఇప్పటికే తన దగ్గర చాలా దాచారు. తన కోసం ఎన్ని అబద్ధాలని చెప్తాను. మీడియాకి ఇచ్చేద్దాంరా? ఇచ్చేద్దాం. రైట్ టైంకి. రైటా? అంటే వీడు ఎందుకు చేశాడో, ఎవరి కోసం చేశాడో, అసలు చేసింది వీడేనా అని తెలిసాక ఇప్పుడు మన దగ్గర ఉన్న ఫుటేజ్ వాల్యూ ఇంకా పెరిగింది. యువర్ సో సెల్ఫిష్. కూలిన చెట్టు కాలిపోతున్న కారు ఇది నీకు న్యూస్. క్రైమ్, యాక్సిడెంట్, మర్డర్ అవి నాకు న్యూస్. ఇక్కడ నాలాంటి వాడు ఒక్కడే ఉండాలి. ఉంటాను. అన్నిటికన్నా డబ్బు సంపాదించడం చాలా ఈజీ. ఒకడు మోసం చేయాలంటే వాళ్ళ జాలి వెతుక్కోకూడదు, ఆశ చూపించాలి. అయినా నేను వెళ్ళి ఎవరిని మోసం చేయలేదు సార్. మోసపోవడం రెడీగా ఉన్నాడు, అవకాశం ఇచ్చాను అంతే. మనీ ఇస్ ఆల్వేస్ అల్టిమేట్.